అయితే ఇప్పుడు ఏదైతే మీరు అందరూ ఉండరు, ఒక్కసారి మీ ఫ్లడ్ లైట్లు మీరు ఏదైతే లైట్లు వేసుకుని ఉన్నా లైట్లు ఆపేస్తే మనం ఎక్కడ ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఆపండి చూస్తాం, ఆ లైట్ కూడా ఆపమ్మా. ఇలా యాక్చువల్గా నువ్వు లైట్ ఉండవు, నువ్వు లైట్ వేసి ఉండవు, ఇది నీ లైట్ కూడా ఆపి. సరే ఇలాంటి అది ఇలాంటి వాతావరణంలో వీళ్ళు ఉండరు. వీళ్ళు ఉండేది పొల్లుకట్ట పక్కన చిన్న చిన్న ఇల్లు, ఒక్కొక్కరికి ఒక రూమ్. ఆ రూమ్లోనే రెండు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ ఉన్నారు. సరే మీరు ఎట్టా కట్టిన ఇల్లు ఇవ్వలేరు, ఇవ్వరు, ఇవ్వగలరు, ఇవ్వచ్చు, కానీ ఇవ్వరు. ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. సరే చిన్న లైట్ ఇప్పుడు అజీజ్ గారు చెప్పారు తుఫాను వచ్చి నెల అయిపోయింది దాటిపోయింది, లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను మొన్న 49 అంటే యాక్చువల్లీ దీనికి ముందు రోడ్లో తిరిగి ఒక నెల అయింది, తుఫాను వచ్చిన తర్వాత తిరిగాను. అక్కడ ఇళ్ల మీద చెట్లు పడి ఉన్నాయి, రేకులు ఇళ్ళు, అవి కొట్టమని రిక్వెస్ట్ చేశారు. అవి చెప్పడం కూడా జరిగింది, అవి కూడా చేయలే. నేను అధికారులకు ఒకటే చెప్తున్నాను, మీకు అందరికీ తెలుసు హుద్హుద్ తుఫాను వస్తే 17 రోజులు నేను విశాఖపట్నంలో కూర్చున్నా పరిపాలన అంటే చెప్తాను చూడండి. ముందు రోజు నైటు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశించారు రేపు మార్నింగ్ నువ్వు విశాఖపట్నంలో ఉండాలని. నేను కారులో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 5:00 పోయా, రాత్రి 10 ఆదేశిస్తే 5:00 విశాఖపట్నం ఉండా. విశాఖపట్నం నేను పోయి గెస్ట్ హౌస్ దగ్గర కారు పెట్టగానే ఫస్ట్ నా కారు మీద, నా బెంజ్ కారు మీద చెట్టు ఇరిగి పడిపోయింది, బెంజ్ డ్యామేజ్ అయిపోయింది. అలాంటి పరిస్థితి 4 రోజులు చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఉన్నాడు. నేను 10 రోజులు కదల్లా, రెక్టిఫై చేసి అంతా చేసిన తర్వాత. అంతేకాదు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. స్వర్ణాల చెరువులో ఈరోజు పంట కాలం లేవు, ఏదో 1-2 ఉన్నాయి. ఈ ఎడ్జ్లో యాక్చువల్గా ఏ ఎడ్జ్లు అయితే, ఏ ఎడ్జ్లో ఒక ఎడ్జ్లో యాక్చువల్ ఓవర్ఫ్లో అయితే నీళ్ళు వస్తాయి, అది అవసరంలే. నేను ఇంజనీర్తో మాట్లాడా, సిఈలు ఎస్సీలు డిఈలు అందరితో, ఇది అవసరం లేదు సార్, నరసింహకొండ దగ్గర పోయేదారు వైడింగ్ చేస్తే సరిపోతున్నారు. ఈ రోజుకి ఇక్కడ చుక్క నీళ్ళు లేదు, అంతకుముందు ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చాయి. ఇది ప్రజాప్రతినిధులు చేయాలండి, అధికారులు చేయాల్సింది, అది కనీసం అధికారులు. అయిపోయింది ఇంకా గవర్నమెంట్ ఉండేది 2 నెలలే. ఈ ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా ఒక 50-100 ఇల్లులు తిరిగితే ప్రతి అమ్మ వచ్చి చెప్పింది ఏంటంటే కొద్దిగా లైట్ వేయించండి ఆయన, ఒక లైట్ వేయించండి, పాములు వస్తున్నాయి. నాకు అర్థమవట్లేదు, కనీసం ఈ పని కానీ చేయలేకపోతే ఈ పని వాళ్ళు చీకట్లో ఉంటున్నారు చిన్న చిన్న బిడ్డలు, ఈ కట్ట ఉంది, పావులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసు. ఇక్కడ వీళ్ళందరూ ఒకప్పుడు జగన్ కావాలి అని వేశారు చాలామంది. చంద్రబాబు నాయుడు గారు కానీ నెల్లూరుకు వచ్చి ఇది 2015 మనకు సైక్లోన్ వచ్చినప్పుడు అసలు నెల్లూరు మునిగిపోతే దాన్ని రోజుల్లో రెడీ చేసేయడం జరిగింది. ఇక్కడ మనుషులు నివసించే దగ్గర ఒక ఎల్ఈడి లైట్ ఉంది, ఒక లూజ్ కనెక్షన్ అయిపోయి ఉంటుంది అంతే. ఇక్కడ మొత్తం కరెంటు పోయింది.